अल्लूर जिला देवीपट मंडलम शरभवरम ग्रामंलो आगापी पोस्टर वेलफेर असोसिएशन मरियु दानिहेलु प्रेयर टीम वारु संयुक्त समावेशानि घनंगा निर्वहिंचारु। ई समावेशंलो ऑल इंडिया क्रिश्चियन कौन्सिल एआईसीसी तूर्पु गोदावरी जिल्ला एग्जिक्यूटिव सेक्रेटरीगा नियमितुलैन రెవడిన్ ఆర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం క్రీస్తు ప్రేమను గురించి సహోదరుల ఐక్యత కలిగి జీవించాలని, అలాగే అన్ని మతాలను గౌరవించాలని ఆయన తెలియజేశారు. అలాగే ప్రభుత్వం ఫాస్టర్ కి గౌరవ వేతనం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో పి రాజాబాబు, బ్లెస్సీ ప్రేయర్ మినిస్ట్రీస్ దానిహేలు ప్రేయర్ టీమ్ ఆర్ రాజ్ కుమార్, టి ఉషా కుమార్ దానిహేలు, ఏ సల్మాన్ రాజు, అపాగే పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దేవిపట్నం వారు పాల్గొన్నారు. ఉషా కుమార్ గారు అలాగే పెద్దలు పరదేశ్ గారి సమక్షంలో ఒక్కటిగా ఒక చోట చేర్చి క్రైస్తవుల పట్ల, క్రీస్తు పట్ల, క్రీస్తు శాంతి బోధనల పట్ల ఒక అవగాహన కోసం గ్రామాలు, పట్టణాలు, దేశాలు శాంతి సమాధానాలతో నెలకొల్పబడాలన్న సదుద్దేశంతో ఈ సమ్మేళనం ఏర్పాటు చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నేను ప్రత్యేకించి ఈ మీడియాని అడ్రస్ చేస్తూ ఉన్నాను. ఇది ప్రొటెక్ట్ అండ్ సర్వ్, అంటే పరిరక్షించడం, సేవ చేయడం అనే నినాదంతో ఒక పోరాట ఉద్యమంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాస్టర్ ఫెలోషిప్లు, అంటే దైవ సేవకుల సహవాసాల ద్వారా ఐక్యతను కొనసాగిస్తూ సేవను ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ దేవుని సందేశాలు అనేకులకి వినిపిస్తూ ప్రజలకు చేతనయంతన ఆర్థిక సహాయము, దైవ సందేశాలతో ఆధ్యాత్మిక బోధా సహాయం జరిగిస్తూ సేవకులు ముందు కొనసాగుతున్నారు. ఇది యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో నోటెడ్ అయినటువంటి ఏకైక భారతదేశ క్రైస్తవ సంస్థ ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్. ఈ విషయంలో గతంలో మరి హోమ్ మినిస్టర్గా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఒకప్పుడు ఉండేవారు. ఆ టైంలో అందరం వెళ్ళి కలుసుకోవడం జరిగింది. నేను ఈరోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ దగ్గర ఉండడానికి ముఖ్యమైన కారకులు రెవరెండ్ డాక్టర్ రైమో జుహానీ హలోనెన్ గారు. వారు ఆంధ్రప్రదేశ్లో ఏఐసిసి అధ్యక్షులు చేపట్టిన తర్వాత అనేక కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. ఇది డబ్బుతో ముడిపడింది కాదండి, ఇది కేవలం ఐక్యతతో క్రైస్తవుల పరిరక్షణ కోసం, క్రైస్తవులపై ఎటువంటి దాడులు జరగకుండా అహింసావాదంతో శాంతియుతంగా దేవుని బోధలు చెప్పడానికి, చేతనైత సహాయం చేయడానికి మాత్రమే ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అనేది పనిచేస్తూ ఉంది. దీని ద్వారా అనేకమైనటువంటి విషయాలలో మేము కలెక్టర్ని కానీ, సీఎం గారిని కానీ, అధికారులు కానీ కలిసి మా ప్రేమను, మా నిర్ణయాన్ని, మా వ్యక్తిగత జీవితాలను, మేము చేసేటువంటి పోరాటాన్ని వారికి తెలియ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దానియేలు ప్రేయర్ టీమ్, అదే రీతిగా మా యొక్క అగాపే పాస్టర్ వేఫర్ అసోసియేషన్, దేవీపట్నం మండలం ఈ యొక్క మండల పరిసర ప్రాంతాల్లో దేవుని సేవలో కొనసాగుతున్న సేవకులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క అగాపే పాస్టర్ లేబర్ అసోసియేషన్ అనేది అల్లూరు సీతారామరాజు పాస్టర్ లేబర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము నడిపించబడుతూ ఉన్నాం. ఆ యొక్క ఏఎస్ఆర్ ఫాస్టర్ లేబర్ అసోసియేషన్ ద్వారా అనేక లబ్ధి కార్యక్రమాలు సేవకులకు, క్రైస్తవులకు అనేక రీతిలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఎంతో జయకరంగా అనేక ప్రాంతాల్లో దేవుని పనిలో మేము వాడబడుతూ ఉన్నాం. అదే రీతిగా మా ప్రేమను ఈ యొక్క మీడియా ద్వారా అనేకులకు తెలియచేయడానికి మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి సేవకులైన వారందరికీ, విశ్వాసులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ సరువర గ్రామమునందు నేను 2013 సంవత్సరంలో బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీ అనే పేరు మీదుగా ఇక్కడ సేవ చేయడానికి ప్రభు కృప చూపించారు. ఈరోజు ఈ దేవీపట్నం మండలంలోని పాస్టర్స్ అందరం కలిపి అగాపే పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా మేము ఏర్పాటు చేయబడిన వారముగా మేమందరం కూడా దేవుని మహిమపరచడానికి మేము ఇక్కడ ఈ స్థలంలో కూడుకున్నాం. అలాగనే కోరుకొండ మండలంలో దానియేలు ప్రార్థన టీం సహవాసం బృందం అందరూ కూడా ఇదే మందిరంలో మేము దేవుని మహిమపరచడానికి కూడుకోవడం జరిగింది. మేము రావులపాలెం మండలంలో మా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ పీజీ ఏలి గారి ద్వారా బాప్తిష్టం పొంది మేము రక్షణ పొందిన తర్వాత ఈ ప్రాంతానికి దేవుడి పిలుపు మేరకు మేము రావడం జరిగింది.
ఈ సర్వర గ్రామంలో ఈ ప్రజలందరూ కూడా మమ్మల్ని ప్రేమించి ఎంతగానో సహకారం చేసినప్పుడు ఈ స్థలమును కూడా ఈ గ్రామస్తులు మాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ స్థలంలో దేవుని యొక్క ప్రార్థన మందిరాన్ని కట్టి మేము దేవుని యొక్క పరిచర్య మేము చేస్తూ ఉన్నాం. ఈ గ్రామంలోని ప్రజలు ఉపయపాలను